ఈ వీడియోలో మోడీ వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో వచ్చే సాంగ్స్ గురించి చెప్పబోతున్నా. అలాగే ఇరాక్లో ఒక పెళ్లి సెలబ్రేషన్స్లో 100 మంది చనిపోయారంట, దాని గురించి చెప్పబోతున్నా. అండ్ 1000 సంవత్సరాల క్రితం మాయమయ్యి మళ్ళీ రీసెంట్గా దొరికిన ఒక లాస్ట్ సిటీ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, అద్భుతం, ఫంటాస్టిక్. చీమలు మనందరికి తెలిసిన వన్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్ ఇన్సెక్ట్స్ అనమాట ఇవి. కానీ మీకు వాటి గురించి తెలియని విషయం ఇంకోటి ఉంది, అదేంటంటే వాటికి నీట్నెస్ అనేది చాలా చాలా ఎక్కువ. సో సరౌండింగ్స్ని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకుంటాయి. కేవలం యాంట్స్ ఒకటే కాదు, జువాలజిస్ట్ అయిన అలెగ్జాండర్ హ్యాక్మెన్ గారి ప్రకారం మీరు నీట్గా లేని పురుగును కూడా చూడలేరంట. ప్రతి పురుగు మనకి చూడడానికి ఎంత వికారంగా అనిపించినా కూడా అవి మాత్రం నీట్గానే ఉంటాయంట. ఎనీవేస్ యాంట్ విషయానికి వస్తే అవి చనిపోయాక కూడా చాలా పర్టికులర్గా ఉంటాయంట. ఎడ్విల్సన్ అనే ఒక హార్వర్డ్ సైంటిస్ట్ ఈ యాంట్స్ మీద చాలా రీసెర్చ్ చేశారు. ఈయన ప్రకారం ఒక యాంట్ న్యాచురల్గా చనిపోద్ది కదా, అంటే దాన్ని ఎవరైనా క్రష్ చేయడం కానీ లేదా టార్న్ చేయడం కానీ చేయకుండా దానంతట అది చనిపోయినప్పుడు యాంట్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి. కొన్నిసార్లు కాళ్ళు పై వైపుకు ఉంటాయి, అలాంటప్పుడు వాటి పక్క నుంచి వేరే యాంట్స్ వెళ్తున్నా అండ్ అవి యాంట్ని పట్టించుకో. బట్ 2 డేస్ తర్వాత ఆ చనిపోయిన యాంట్ నుంచి ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రం అలా పక్క నుంచి వెళ్ళే యాంట్స్ ఆ కెమికల్ని చూసి ఆ యాంట్ చనిపోయిందని డిసైడ్ అవుతాయి. అప్పుడు ఆ చనిపోయిన యాంట్ని తీసుకొని కాలనీలో చనిపోయిన యాంట్స్కి ఒక శ్మశానం ఉంటుంది, అక్కడ పడేస్తాయి. ఇలా చనిపోయిన ప్రతి యాంట్ అక్కడికి వెళ్తుంది. బేసిక్గా ఇది ఒక ఫన్నీ ఫ్యాక్టర్ చెప్తానండి. ఆ యాంట్ చనిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఆ యాంట్ బాడీ నుంచి మాత్రం కెమికల్ మాత్రం రాకూడదు. ఒకవేళ అలాంటి కెమికల్ వాసన వచ్చింది అనుకోండి, మిగతా యాంట్స్ ఆ యాంట్ బతుకున్నా సరే చనిపోయింది అనుకోండి. బేసిక్గా ఒక యాంట్ బ్రతుకుండగా మురుగ్గా ఉండదు, కాబట్టి ఏదైనా యాంట్ నుంచి ఆ కెమికల్ స్మెల్ వస్తే మిగతా యాంట్స్ అవి చనిపోయాయని డిసైడ్ అయ్యి అది తీసుకెళ్లి సమాధిలో పాతేస్తాయనమాట. ఇది ప్రూవ్ చేయడానికి విల్సన్ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు. మొదట అసలు యాంట్ చనిపోయాక ఏ కెమికల్ రిలీజ్ అవుతుందని కనిపెట్టాలని అనుకున్నాడు. కొన్ని వారాలు కష్టపడి తన ల్యాబ్ మొత్తం డ్రైనేజీ కంపోస్ట్ను భరించి ఆ కెమికల్ని కనుక్కున్నాడు. దాని పేరే ఒలిక్ యాసిడ్. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టాడు. తన ల్యాబ్లో ఉన్న చీమల పొట్ట దగ్గరికి వెళ్ళి ఒక యాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దాని మీద యాసిడ్ ఒక చిన్న డ్రాప్ వదిలాడు, అంతే. దాని చుట్టుపక్కల ఉన్న చీమలన్నీ వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి యాంట్ గిలగిల కొట్టుకుంటున్నా కాలు ఆడిస్తున్నా దాన్ని వదలలేదంట. అలా యాంట్ని తీసుకెళ్ళి చనిపోయిన చీమల మధ్యలో పడేసాయంట. ఆ యాంట్ తను క్లీన్ చేసుకుని మళ్ళీ పైకి వచ్చినా సరే తీసుకెళ్ళి మళ్ళీ శ్మశానంలో పడేసాయంట. ఇలా 2 గంటల పాటు శ్మశానం నుంచి పైకి రావడం, మిగతా యాంట్స్ దాన్ని తీసుకుని మళ్ళీ శ్మశానంలో పడేయడం, ఇలా 2 గంటల పాటు తన యాంట్ క్లీన్ చేసుకుని అప్పుడు తన నుంచి ఎటువంటి స్మెల్ రాకుండా చూసుకుని అప్పుడు బయటకు వచ్చిందంట. అండ్ మిగతా యాంట్స్ తర్వాత దాన్ని వదిలేసి అండ్ దాన్ని పని చేసుకోవడం మొదలుపెట్టింది. అండ్ దీని ద్వారా విల్సన్ ఇంకొక థియరీని కూడా కనిపెట్టాడు. అదేంటంటే ఇన్సెక్ట్స్లో చాలా రకాలు సౌండ్స్ ద్వారా కానీ లేదా మూమెంట్స్ ద్వారా కానీ కమ్యూనికేట్ చేసుకోవంట. బేసిక్గా ఇవి టేస్ట్ లేదా స్మెల్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటాయి. అయినా సరే పాపం ఆ యాంట్ పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరిగిపోతుంది. అబ్బా పాపం, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి నేనే దొరికాను అనుకుంటుంది ఏమో, సెలెక్ట్ చేసుకున్న యాంట్ మాత్రం. మామూలుగా మనం ఒక మూవీ నచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ చూడడానికి ఇష్టపడతాం, కానీ అలా ఎందుకు చేస్తాం అండ్ ఇలా చూసేవాళ్ళు తక్కువ అనుకోకండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమెరికాలో 1 ఆఫ్ ది ఫేమస్ సిట్కామ్ అయిన ఫ్రెండ్స్ షోలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్స్ 6 ఇయర్కి $20 మిలియన్ ఇస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇయర్కి ఒక్కొక్కరికి 166 కోట్లు, అది కూడా కేవలం ఆ షోని మళ్ళీ రన్ చేసినందుకు. ఆ సిట్కామ్ 1994 రిలీజ్ అయింది అండ్ ఆ రీసెంట్ ఇయర్స్లో వాళ్ళ ఎర్నింగ్స్ ఎంతలా ఉన్నాయంటే దానికి కారణం ఆ షోని ఇప్పటికీ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని అర్థం. సో ఇలా ఎందుకు చూస్తున్నారంటే దానికి 3 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, మనం మళ్ళీ చూడడం వల్ల దాన్ని మనం లోన్లీగా ఫీల్ అవ్వమంట. యూనివర్సిటీ ఆఫ్ హాస్టల్లో డైరెక్టర్ ఆఫ్ ది సోషల్ ప్రొఫెసర్ ల్యాబ్గా పనిచేసే జై డెరిక్ గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక గ్రూప్లో కానీ కొంతమంది పర్సన్స్తో కానీ ఉండాలని అనుకుంటారంట. అలా లేనప్పుడు ఎవరైనా లోన్లీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో అందరూ మీ మీద జోక్స్ వేస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, అసలు మీరు నన్ను ఫ్రెండ్గానే చూడట్లేదు, కేవలం నా మీద జోక్స్ వేసుకోవడానికి నాతో ఉంటున్నారని అనిపిస్తుందంట. మా కుమార్గాడు అలా అనుకోవాలండి. అండ్ అలాగే రిజెక్షన్ ఫీల్ అవుతారంటే, అంటే వాళ్ళలో ఎవరో మీతో ఫ్రెండ్షిప్ చేయడం లేదని. మీరు ఫీల్ అవ్వరని చెప్పొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అలానే ఫీల్ అవుతారంట. మరి మా కుమార్గాడిని అడగాలి ఈ ఫ్యాక్ట్ అయ్యాక, ఇంక్లూడింగ్ సైకోల్తో సహా. సో అలాంటి సమయంలో మీకు ఇష్టమైనవి మళ్ళీ చూస్తూ ఉంటే మీరు ఆ రిజెక్షన్ ని మర్చిపోతారు. ఫర్ సపోజ్ మీరు ఒక మూవీలో హీరో అందరితో రిజెక్ట్ చేయబడి చివరికి మంచి పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు అనుకోండి, అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ షో నచ్చే అవకాశం ఉంది అండ్ అది మీ ఫ్యాంటసీస్కి సెట్ అవుతుంది కూడా. సో మీరు ఆ షోని చూస్తున్నంతసేపు మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో ఊహించుకొని రిజెక్షన్ నుంచి బయటకు వస్తారు. అది ఒక రకంగా మన మెంటల్ హెల్త్కి చాలా మంచిదని జై డెరిక్ గారు చెప్పారు. అండ్ 2వ పాయింట్ వచ్చేసి ఇది మీకు ఎమోషనల్గా కంఫర్ట్ ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని మీరు ఒక క్యారెక్టర్లో ఊహించుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదనుకుందాం,
అంటే లేదులేండి, మీకు తెలుసు దానికి రీజన్స్, మీరు అందంగా లేకపోవడం, లేదా మీ దగ్గర డబ్బు లేకపోవడం, మీ దగ్గర టాకింగ్ స్కిల్స్ లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇంకేదైనా అవ్వచ్చు. అలాంటప్పుడు ఒక మూవీలో కానీ సిరీస్లో కానీ మీలాంటి ఒక హీరోని ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు కూడా అలాంటి అమ్మాయి దొరుకుతుంది అనే ఒక హోప్ ఇస్తుంది. అండ్ అలాగే మీకు అమ్మాయి దొరకదనే బాధను తీసేసి మీకు ఒక కంఫర్ట్ని ఇస్తుంది. అండ్ మూడోది మిమ్మల్ని మళ్ళీ యాక్టివ్గా మారుస్తుంది. బేసిక్గా లోన్లీ, అప్సెట్, స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్న మీరు మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా సెల్ఫ్ కంట్రోల్ అవసరం. లేదంటే మీరు ఎక్కువగా థింక్ చేసి మీ ఎనర్జీని మొత్తం వాడుకుంటారు. కానీ మీకు ఇష్టమైన మూవీస్ చూస్తే ఆటోమేటిక్గా మీ సెల్ఫ్ కంట్రోల్ మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు అసలు దేనివల్ల ఈ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లేదా అప్సెట్ ఫీల్ అవుతున్నారు, ఇంకేమైనా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనే దాన్ని ఆలోచించకుండా ఆపేస్తారు. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీకు ఇష్టమైన మూవీ మీద ఉంటుంది. సో మీరు యాక్టివ్గా ఉండడానికి కూడా ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ జరిగేది కేవలం మీకు ఇష్టమయ్యి అండ్ మీ మూడ్ని చేంజ్ చేయగలిగిన షోస్ కానీ మూవీస్ కానీ మళ్ళీ చూస్తేనే. కొత్త మూవీస్ లేదా ఇంకా చూడని మూవీస్ చూస్తే మాత్రం ఇలా జరిగే ఛాన్స్ చాలా తక్కువ అంట. సో జనాలకి చాలా మందికి ఆ ఫ్రెండ్స్ షో ఇష్టం, అందుకే అది అంత ఎర్నింగ్ సంపాదిస్తుంది, ఒక రకంగా బాగా సక్సెస్ అయింది. మీలో చాలామందికి స్కార్పియన్స్ గురించి తెలిసే ఉంటుంది, తేళ్లు, తెలుగులో వీటిని తేళ్లు అంటారు. అయితే వీటికి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే ఎంత ఎక్స్ట్రీమ్ హార్ట్ కండిషన్స్లో అయినా అవి సర్వైవ్ అవ్వగలవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సైంటిస్టులు ఇవి ఎంత హార్ష్ కండిషన్స్లో ఉండగలవని టెస్ట్ చేయడానికి ఒకరోజు మొత్తం ఫ్రీజ్ చేసి నెక్స్ట్ డే వాటిని ఎండలో పెట్టారు. మామూలుగా మనం కానీ లేదా ఏ జంతువు అయినా ఇద్దరు ఎండని తట్టుకుంటూ పెరుగుతాయి, లేదా చలిని తట్టుకుంటూ పెరుగుతాయి, రెండూ కలిసి తట్టుకోవడం అంటే ఏ లైఫ్ అయినా బ్రతకలేదు. కానీ స్కార్పియన్స్ మాత్రం బ్రతకగలవు. అలాగే అవి ఫుడ్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు బ్రతకగలవంట. అవి సరిగ్గా చూడలేకపోయినా సరే సరౌండింగ్స్లో ఉండే వైబ్రేషన్ని బట్టి ఫుడ్ని, ఎనిమీస్ని పసిగట్టగలవు. అయితే వాటికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఎవల్యూషన్ ద్వారా వచ్చింది. బేసిక్గా ఈ స్కార్పియన్ ఈవెన్ డైనోసార్స్ కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి, ఆల్మోస్ట్ 400 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి ఎవాల్వ్ అవుతూ అన్ని కండిషన్స్ని తట్టుకునే విధంగా వాటి ఎబిలిటీస్ని పెంచుకుంటూ వచ్చాయి. అయితే ఎక్కువగా నేల మీద డిపెండ్ అవుతాయి. సో ఒకవేళ నేల గట్టిగా, స్టోన్స్ ఉండే నేల కానీ, లేదా గడ్డి ఎక్కువగా పెరిగి అక్కడ భూమి పలచగలేని నేల కానీ అయితే ఒక నెల లోపలికి తవ్వుకొని వెళ్ళలేక నేలపైన బ్రతకాల్సి వస్తుంది. అండ్ అలా ఎక్కువ కాలం కూడా అవి బ్రతకలేమంట. సో ఇదొక్కటే వాటి వీక్నెస్ అనమాట, ఇంకేమీ లేవు వీక్నెస్ లాంటివి. మామూలుగా అమ్మాయిలకి చాక్లెట్స్కి విడతీయలేని అనుబంధం ఉంటుంది. అప్పట్లో చాక్లెట్స్ కోసం పేజీలకి పేజీలు అసైన్మెంట్స్ రాసే అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు. అలాగే లావు అవుతారని తెలిసినా సరే చాక్లెట్ని మాత్రం వదలలేని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలా ఎందుకు? అబ్బాయిలకి అలా లేదు కదా, కేవలం అమ్మాయిలకే అలా ఎందుకు అనే ఒక విచిత్రమైన డౌట్ నాకు కాదు. జర్మనీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింగెన్లో సీనియర్ ఆథర్ ప్రొఫెసర్గా పనిచేసే మార్టిన్కి వచ్చింది. సో వెంటనే రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. అలా చేస్తే ఫైనల్గా అలా ఎందుకు అనేది బయటపడింది. సో బేసిక్గా ఒక మనిషి స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తుందో తెలుసా? చాలా తక్కువ టైమ్స్లో, ఎందుకంటే మన బాడీలో ఉండే ప్యాన్క్రియాస్ అనే ఒక పార్ట్ నుండి ఒక హార్మోన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతేనే మనకి డయాబెటీస్ వస్తుంది. బేసిక్గా ఈ ఇన్సులిన్ వర్క్ ఏంటంటే మన బాడీకి షుగర్ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. సో ఇది మన బ్రెయిన్ వరకు వెళ్తే, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో ఉండే హిపోథాలమస్ వరకు వెళ్తే అప్పుడు మనకి స్వీట్స్ తినాలని అనిపించదు. అంటే బేసిక్గా మనకు ఆకలేదు, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ ఎనఫ్ ఫుడ్ ఉంది, దాని ద్వారా వచ్చిన షుగర్స్ అండ్ ఎనర్జీ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్సులిన్స్ మన బ్రెయిన్ దగ్గరికి బ్లడ్ ద్వారా వెళ్ళిన షుగర్స్ని ఇన్సులిన్గా మారుస్తూ ఆ బ్రెయిన్లో ఉన్న హిపోథాలమస్ పార్ట్ దగ్గరికి రీచ్ అయిందంటే మన బ్రెయిన్కి అర్థమవుతుంది చాలు, ఇక చాలు అని, ఇంకా తినద్దు అని. బట్ అమ్మాయిలకి మంత్లో కొన్ని డేస్, ఎస్పెషల్లీ ప్రీమిన్స్ట్రల్ ఫేజ్ అని అంటారు కదా, ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్లో హిపోథాలమస్ అనేది ఆ ఇన్సులిన్స్కి తక్కువ రెస్పాండ్ అవుతుందంట. లైక్ ఆ ఇన్సులిన్ వచ్చినా సరే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ దొరికిందని సిగ్నల్స్ పంపదు, బట్ కేవలం కొంచెమే దొరికింది అన్నట్టు పంపుద్ది. ఆ టైంలో అమ్మాయిలకైతే ఫుడ్ తినబుద్ది కాదు, కేవలం స్నాక్స్, ముఖ్యంగా స్వీట్స్గా ఆ స్వీట్గా ఉండే చాక్లెట్స్ తినబుద్ది అవుతుందంట. ఆ చాక్లెట్స్ తర్వాత ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చిప్స్. సో బేసిక్గా ఎవ్రీ మంత్ అమ్మాయిలో ఈ చాక్లెట్స్ మీద పిచ్చి కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. సో ప్రెసెంట్ సైంటిస్టులు అయితే ఈ డేస్లో వాళ్ళ బ్రెయిన్లో హిపోథాలమస్ అనే పార్ట్ ఎందుకు తక్కువగా రెస్పాన్సివ్గా ఉంటుంది అని కనిపెట్టాల్సి ఉంది. అంతేకాకుండా పీరియడ్ అప్పుడు అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయనే దానికి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ దొరికింది. అదేంటంటే పీరియడ్స్ రావడానికి ముందు 15 డేస్ ముందు బ్రెయిన్ అనేది తక్కువ రెస్పాన్సివ్గా ఉంటుందంట. ముఖ్యంగా ఫుడ్ ఇంటేక్ అండ్ అవుట్ టేక్ బాడీలో చాలా చేంజెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. చిరాకు, కోపం అండ్ బాధ ఇవేమీ తెలియకుండానే వచ్చేస్తాయంట. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద కూడా ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, డియర్ బ్రదర్స్, మీ చెల్లు అక్కో వాళ్ళకి ఆ టైంలో ఉన్నప్పుడు, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కొడతంటే అన్ని క్లోజ్ చేసుకుని కొట్టించుకోండి, కానీ వాళ్ళు అడిగింది మీ స్తోమత కొద్దీ తెచ్చివ్వండి, కావాలంటే ఆ 4 డేస్ అయిపోయాక మీరు మళ్ళీ కొట్టండి, కానీ ఆ టైంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి, వాళ్ళకి అదే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్. గైస్ నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కాకపోతే కొత్త వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదు, అప్పుడు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వడానికి మాకు ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కుదిరితే వీడియోని షేర్ చేయండి. అట్లాంటిస్ గురించి మీరు ఎంతమంది తెలుసు?
ద లాస్ట్ గోల్డెన్ సిటీ అలాంటిది ఒకటి ఉందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. బట్ అలాంటి సిటీ ఒకటి బయటపడింది. అయితే అది అట్లాంటిస్ కాదు, కానీ ఈజిప్ట్ దగ్గరుండే హెర్క్లియాన్ అనే ఒక సిటీ అంట. మొదటగా ఇది బయటపడింది అనే దానికంటే ఈ సిటీ ఉన్న హిస్టరీ గురించి తెలియాలి. బేసిక్గా ఈ హెర్క్లియాన్ అనే సిటీని దాదాపు 8th century బీసీలో కట్టారని అంచనా వేస్తున్నాను. అంటే దాదాపు 2800 సంవత్సరాల క్రితం నాటి సిటీ ఇది. అంట అప్పట్లో ఈజిప్ట్ కి ఒక పోర్ట్ సిటీగా ఉండేదంటే. అయితే ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండ్రియా అనే ఇంకొక పోర్ట్ సిటీని 331 BC కట్టించారు. ఆ తర్వాత ఈ అలెగ్జాండ్రియా సిటీనే ఈజిప్ట్ లో పెద్ద పోర్ట్ సిటీగా మారిపోయింది. అయితే కొన్ని తెలియని రీజన్స్ వల్ల 8th century CE ఈ హెరక్లియాన్ అనే సిటీ మెడిటేరియన్ సీలో మునిగిపోయిందంట. అయితే సైంటిస్టుల ప్రకారం 101 CE తర్వాత వచ్చిన ఎర్త్క్వేక్స్ కానీ సునామీస్ కానీ రైజింగ్ సీ లెవెల్స్ అండ్ ముఖ్యంగా ఫ్లడ్స్ వల్ల ఈ సిటీ మునిగిపోయిందని చెప్తారు. అయితే ఆ తర్వాత చాలా మంది ప్రజలు ఈ స్టేరుని కొట్టిపడేశారు, అసలు అలాంటి సిటీనే లేదని చెప్పారు. బట్ గాడియో అనే సైంటిస్ట్ దీన్ని తేలిగ్గా తీసుకోలేదు, వెంటనే దీనికోసం వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ సిటీ అనేది అలెగ్జాండ్రియా కట్టడానికి ముందు వరకు అంటే కొన్ని 100 సంవత్సరాలు ఈజిప్ట్ కి పెద్ద పోర్ట్ సిటీగా ఉంది. అంతేకాకుండా హిస్టరీ ప్రకారం ఇక్కడ ఈజిప్ట్ లో గాడ్ ఆఫ్ ది ఎయిర్ అయిన ఆమున్ టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ ఆటోమేటిక్ గా అపారమైన సంపద ఉంటుంది. అండ్ ఆయన దీని మీద రీసెర్చ్ చేస్తూ 2000 లో దీన్ని కనిపెట్టాడు. అయితే అప్పుడు కేవలం కొన్ని ప్లేసెస్ మాత్రమే కనిపించాయి. రీసెంట్ గా జూన్ లో ఈజిప్ట్ లో కోస్ట్ సిటీకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్కవేషన్లో ఈ టెంపుల్ దొరికింది. ఈ టెంపుల్ అనేది 2nd century BC క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ వల్ల కూలిపోయిందని గాడియో చెప్పారు. అండ్ ఇక్కడ సిల్వర్ రిచువల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ పర్ఫ్యూమ్ కోసం వాడిన ఫ్రెగైల్ అల్బాస్టర్ కంటైనర్స్ దొరికాయంట. అండ్ సిల్వర్ రిచువల్ ఇన్స్ట్రుమెంట్లు అయితే 2 రిచువల్ బౌల్స్ కూడా దొరికాయంట. అండ్ వీటిని లిమిటేషన్స్ టు ద గాడ్స్ కోసం కూడా వాడేవాళ్ళట. అండ్ వీటి వాల్యూ కూడా వెల కట్టలేనివి అని చెప్పారు. మరి అలాంటి ఏన్షియంట్ పిక్చర్స్ నా దగ్గర లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను, కాబట్టి ఇవే ఆ ఇమేజెస్. రీసెంట్గా వెడ్డింగ్లో ముఖ్యంగా వెడ్డింగ్ హాల్స్లో ఎక్కువ మంది ఫైర్ వర్క్స్ని యూజ్ చేస్తున్నారు కదా, లైక్ చిచ్చుబుడ్డు లాంటివి. చూడడానికి ఇవి ఫన్గానే ఉంటాయి, కానీ ఇవి చాలా చాలా డేంజర్. ఇరాక్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి దాదాపు 100 మంది పైగా చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఇరాక్లోని హమ్దనియా ఏరియాలో జరిగింది. రేవాన్ అండ్ హెనన్ అని ఒక ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. దాదాపు 900 పైగా ఆ వెడ్డింగ్ హాల్లోకి వచ్చారు. అంతా బాగానే జరుగుతుంది. అండ్ ఫైనల్గా వాళ్ళు స్లోగా డ్యాన్స్ చేయాల్సిన టైం వచ్చింది. అలా వాళ్ళ మనుషుల మధ్యలో ఇలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఈ ఫైర్ వర్క్స్ మొదలయ్యాయి. వాళ్ళు అలానే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. సో ఈ టైంలోనే పైన ఉన్న డెకరేషన్ క్లోత్కి ఫైర్ అంటుకోండి. అండ్ వెంటనే ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చిన్న చిన్నగా పెడతాం ఎందుకంటే $11 పడిపోద్ది. సింపుల్ సింపుల్గా పెట్టేస్తాం ఇమేజెస్ కింద, చూడండి. వెంటనే అందరూ పరిగెత్తారు. అండ్ అలాగే బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా పరిగెత్తడానికి బయట ట్రై చేస్తుండగా హెనన్ వెడ్డింగ్ ఓన్ హెవీగా ఉండడంతో పరిగెత్తలేకపోయింది. అయితే రేవణ ఆమెను అలాగే ఎత్తుకుంటూ వెళ్తుండగా సడన్గా ఆమె కింద పడేసరికి ఆమెను తొక్కుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఆమె కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అండ్ ఆ పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇన్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడినా సరే వాళ్ళ రిలేటివ్స్లో దాదాపు 113 మంది చనిపోయారు. అండ్ 150 మందికి చాలా గాయాలయ్యాయి. అందులో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందిని కోల్పోయారు. అండ్ కొంతమంది అయితే ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయారు. అందులో మరీమ్ ఖేదర్ అనే ఒక ఆమెని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు, ఎందుకంటే ఆమెకి 20 ఏళ్ల కూతురు అండ్ ఆ కూతురుకున్న 3 పిల్లలు కూడా అందులోనే చనిపోయారంట. అందులో చిన్న బాబు వయసు 8 నెలలు. ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే మొదట ఆ డెకరేషన్ని నైలాన్ క్లాత్తో చేశారంట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నైలాన్ క్లాత్ ఈజీగా అంటుకుంటుంది. అండ్ అలాగే ఆ ఈవెంట్లోకి కేవలం 400 మెంబర్స్ని అలౌ చేసే కెపాసిటీ ఉన్నా సరే ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు దాదాపు 900 మందిని అలౌ చేశారు. ఇది ఇంకొక రీజన్. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ డిజాస్టర్కి ఈవెంట్ ఆర్గనైజర్స్ నెగ్లిజెన్సే కారణం అని చెప్పారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఇది ఒక మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్ల వల్ల వాళ్ళకు ఒక పీడకలగా మారిపోయింది. హెనన్ అయితే ఇంకా షాక్లోనే ఉంది. ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్లో దాదాపు 10 మందిని కోల్పోయింది. ఆమె అమ్మ అన్నయ్య చనిపోయారు. వాళ్ళ నాన్న క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. అలాగే రేవన్ ఫ్యామిలీలో కూడా దాదాపు 15 మంది చనిపోయారు. అండ్ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు స్కై న్యూస్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారంట. అందులో వాళ్ళందరినీ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని అందరూ బ్లేమ్ చేస్తున్నారంట, అందుకని వాళ్ళు ప్లేస్ మూవ్ అవ్వాలని అనుకుంటున్నారని చెప్పారు. వీళ్ళది కొంచెం తప్పు ఉంది, ఈవెంట్ ఆర్గనైజర్స్ చాలా తప్పు ఉంది. ఈ సాంగ్ వినండి. ఈ సాంగ్ విన్నాక ఎవరైనా దీని గురించి తెలియని వాళ్ళు ఇది మోదీ తాదే ఖచ్చితంగా పాడాడని అనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళకి దీని గురించి ఆల్రెడీ తెలుసులేండి. సాంగ్స్ అయితే ఆయన పాడలేదు, ఇది ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లోనింగ్ అని. అయితే ప్రెజెంటే ఇది చాలా ఫన్గా ఉన్నా సరే దీనివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి అండ్ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ అసలు ఈ వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా ఏదైనా ఒక వాయిస్ తీసుకుని దాన్ని ఒక డిజిటల్ కాపీగా మార్చడమే ఈ వాయిస్ క్లోనింగ్. అంటే ఇప్పుడు మోడీ తాత విషయానికి వద్దాం, ఆయన చాలా స్పీచ్లు ఇచ్చాడు కదా, అందులో క్లియర్గా ఉన్న వాయిస్ ఒకదాన్ని తీసుకుని దాన్ని అప్లోడ్ చేయడం ద్వారా
మోడీ గారి యొక్క వాయిస్తో పాటు స్పీచ్ ప్యాటర్న్స్, అంటే ఆయన ఎలా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన యాక్సెంట్ ఏంటి అండ్ వాయిస్ ఇన్ఫ్లెక్షన్ ఏంటి, ఇలా వాయిస్ ఎక్కడ తగ్గుతుంది అండ్ ఏ సెంటెన్స్ దగ్గర పెరుగుతుంది అండ్ ఈవెన్ ఆయన మాట్లాడే సమయంలో ఎన్నిసార్లు బ్రీతింగ్ సౌండ్స్ వస్తున్నాయి అనేది కూడా నోట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది ఏ అండ్ వీటన్నిటిని స్టడీ చేసి సేమ్ ఆయన లాంటి వాయిస్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు వినే ఆయన సాంగ్స్ ఆయన పాడలేదు, కానీ ఆయన పాడినట్టే అనిపించడానికి రీజన్ ఈ డిజిటల్ కాపీని. ఇప్పుడు ఆ సాంగ్ని మోడీ వాయిస్కి తగ్గట్టు మాడ్యులేట్ చేస్తుంది అదే వాయిస్లోని. అండ్ దీనికి చాలా రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అలాగే ఈ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి కదా. ఈ ఏ ఏం చేస్తుందంటే మీరు ఒక 3 సెకండ్స్ ఆడియో క్లిప్ నుంచి మీ వాయిస్ని స్టోర్ చేసుకోగలరు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఫేక్ కాల్ వచ్చింది, మీరు ఫోన్ ఎత్తారు, అవతల వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నారు మీరు భాను వెంకటేనా, కాదు నేను విఆర్ రాజానని, ఓ అయితే సారీ రాంగ్ నెంబర్కి చేశానని మీరు అంటారు కదా. ఫస్ట్ మీరు హలో నేను విఆర్ రాజా కాదు భాను వెంకట అనగానే ఇలా కొన్ని ముక్కల వాయిస్తోనే 90% యాక్యురేట్గా మీ వాయిస్ని క్లోన్ చేస్తారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అర్జెంటుగా 1,000 or 2,000 అడుగుతారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా వేరే నెంబర్కి పంపు అని చెప్తారు, అప్పుడు వాళ్ళు కూడా పంపుతారు. అంతే ఒక వారం తర్వాత వాళ్ళు ఫోన్ చేసారే నా 1,000 ఎక్కడ అని అడిగితే నాకు తెలియదమ్మా. సో ఇలా మీ వాయిస్ని యూజ్ చేసుకుని స్కామ్ చేస్తారు. అలాగే రీసెంట్గా ఇలాంటి ఏఐని పొలిటికల్ లీడర్స్ యొక్క స్పీచెస్లో వాడుతున్నారు, ఇది ఇంకా డేంజర్. ఇప్పుడు ఒక లీడర్ స్పీచ్ ఇచ్చాడు, అది కూడా ఎప్పుడో 2013లో, ఆ స్పీచ్ యొక్క వీడియోని తీసుకుని దాన్ని వేరే మాటలు చెప్పినట్టుగా మార్చి ఆ లీడర్ అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడాడు లేదా ఇంకోటి ఇంకోటి చెప్తారు. ఆ పొలిటికల్ లీడర్ యొక్క హ్యాటర్స్ ఏమో అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు. రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్ యుఎస్లో జరిగింది. రీసెంట్గా ఇయర్లో మార్చ్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అయినప్పుడు ఇంటర్నెట్లో జో బైడెన్తో ఒక వాయిస్ రికార్డ్ వైరల్ అయింది. ఆ వాయిస్ క్లిప్లో ఇలా ఉంది, యూజ్ ద ఫుల్ ఫోర్స్ ఆఫ్ ది మీడియా టు కామ్ ద పబ్లిక్, అంటే మీడియాని వాడి పబ్లిక్ని కామ్ చేయండి అని దాదాపు 3 డేస్ వరకు అందరూ ఇది నిజమే అనుకున్నారు. చివరికి చాలామంది ఫ్యాక్ట్ చెకర్స్ అండ్ మీడియా ఏజెన్సీస్ ఇది ఫేక్ అని చెప్పేదాకా ఆయన నిజంగానే ఇలా చేస్తున్నాడని అనుకున్నారు. బేసిక్గా ఏదైనా టెక్నాలజీ వస్తుందంటేనే భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే దాని మంచి కోసం వాడుకునే వాళ్ళకంటే చెడ్డగా వాడుకునే వాళ్ళే ఎక్కువ అయిపోయారు. ఇవి దానివల్ల జరిగే ఛాన్స్ ఎక్కువ 1-2, ఇంకా చాలా ధర్నాలకు జరిగే అవకాశం కూడా ఉంది. అండ్ వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని టెక్నాలజీ పెరిగితే, ఇలా టెక్నాలజీ పెరిగితే ఏంటంటే ఇప్పుడు చనిపోయిన సింగర్స్ వాయిస్తో కొత్త సాంగ్స్ వినే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు చాలామందికి క్వశ్చన్ ఏంటంటే ఇది ఎలా తయారు చేస్తున్నారు అది. మీరు స్టార్టింగ్లో ఒక సాంగ్ విన్నారు కదా, ఆ సాంగ్ని మేమే తయారు చేస్తాం, ఇది మొబైల్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ covers.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ ట్రై ఇట్ నౌ అని ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఇంత అమౌంట్ కట్టాలని చూపిస్తుంది. అవేమీ పట్టించుకోకుండా పైన ఎక్స్ మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏం సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని అప్లోడ్ చేయండి, లేదా ఆ సాంగ్ URL ఇచ్చినా పర్లేదు, ఆ తర్వాత కింద ఏ వాయిస్ కావాలనుకుంటున్నారో ఆ వాయిస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని వాయిస్లు అంటే మోడీ తాత లాంటి ఫేమస్ పర్సన్ వాయిస్లు కూడా ఉన్నాయి, ఇవి కాకుండా మీ ఓన్ వాయిస్ అప్లోడ్ చేయాలన్నా చేయొచ్చు, కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది. అండ్ మోడీ తాత వాయిస్ వచ్చినంత బాగా ఏది రాదు, ఎందుకంటే మోడీ తాత వాయిస్ కొన్ని 100 వీడియోస్లో స్టడీ చేశారు కాబట్టి. మామూలుగా మాట్లాడితే క్లారిటీగానే వస్తాయి, కానీ ప్రేమ రావా అని రాగాలు తెస్తే వస్తుందో లేదో మాకు కూడా తెలియదు. ఆ తర్వాత కింద ఈమెయిల్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని దాని మీద క్లిక్ చేస్తే ఒక 5-10 మినిట్స్లో మీ మెయిల్కి ఆడియో లింక్ పంపిస్తుంది, ఇక్కడ మీరేనొచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క PDF లు, ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో PDF లు మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. మన వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం, ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్వన్ కోసం ఈ వీడియో చూడండి అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే ఈ వీడియో గెలిచి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తాం, లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.